అదో అద్భుత ఊహాలోకం. ఆకాశంలో రోడ్లు, గాలిలో ఎగిరిపోయే మనుషులు, గగన వీధుల్లో పంట పొలాలు, ఒకే మనిషి ఏకకాలంలో రెండు మూడు చోట్ల ప్రత్యక్షమవడం, ఇలా ఎన్నో వింతలున్న ప్రపంచం. ఆ ప్రపంచం మరెక్కడో లేదు, మనకు కొన్ని దశాబ్దాల దూరంలోనే ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుందన్న దానిపై శాస్త్రవేత్తల కమ్మని కలలపై స్పెషల్ స్టోరీ. మనిషి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం ఆ ఊహాలోకం. అంతా కనుసైగలతోనూ మౌస్ క్లిక్స్తోనూ నడిచిపోయే ప్రపంచం గురించి శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ మాటలు విని విని భయపడుతున్నారా? సునామీలు, తుఫాన్లు, అగ్నిపర్వతాల పేలుళ్లు, ఇలా వినాశకర పర్యావరణాన్ని ఊహించుకుని బెదిరిపోతున్నారా? సమస్యలున్న చోటే పరిష్కారం కూడా ఉంటుందని, భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో చూడండి, ఇదేదో సముద్రం మీద నిర్మిస్తున్న కృత్రిమ ఐలాండ్ అనుకుంటున్నారా? కాదు, భవిష్యత్తులో మన నగరాలు ఇలాగే ఉండబోతున్నాయి. వరదలు, తుఫాన్లు ఏమీ చేయలేవని, నేల మీద నీటి పరిమాణం పెరిగినా దాన్ని ఎలా వాడుకోవాలో మనిషికి తెలుసని చెప్తున్నారు సైంటిస్టులు. నగరాల్లో ప్రయాణం నరకంగా మారుతోంది. విసిగిస్తున్న ఈ సమస్యకు కూడా సరికొత్త పరిష్కారాలను ఆవిష్కరిస్తున్నారు. భవిష్యత్తులో మనం ప్రయాణం చేసే విధానం చూడండి. ఇలాంటి ఎన్నో సాంకేతిక విప్లవాలకు భవిష్యత్తు స్వాగతం పలుకుతోంది. ఆఫీసులో ఉండే మీ ఇంట్లో ఏం జరుగుతుందో చూసే అవకాశం కూడా కొన్నేళ్ల తర్వాత మీ ముందుకు రాబోతోంది. భవిష్యత్తు మన ఊహలకు అందనంత ఎత్తులో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్నో సమస్యలు మనిషిని భయపెడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు మనిషి తన మేధస్సుకు పదును పెడుతున్నాడు. అందమైన భవిష్యత్తు కోసం మనం కని విని ఎరుగని అరుదైన మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రకృతిని ఎదుర్కొనే ప్రయత్నాల్లో ఊహల కందని కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నాడు. భవిష్యత్తులో మనం నివసించే భవంతులు ఎలా ఉండాలి, మనం పంటలు ఎక్కడ పండించాలి, రవాణా వ్యవస్థ స్వరూపమేంటి, మన జీవనశైలి ఎలా మారాలి, ఇలా ఎన్నో అంశాలపై సైంటిస్టులు చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఎంతటి విలయం సంభవించినా చిక్కుచిదరని భవితకు మార్గాలు వెతుకుతున్నారు. భూమి వైపు దూసుకొస్తున్న ఉల్కల్ని దారి తప్పించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సైంటిస్టులు చూపిస్తున్న రేపటి ప్రపంచాన్ని చూస్తే మనకు భవిష్యత్తుపై కొండంత నమ్మకం కలుగుతుంది. ఊహల కందని ఆ మానవ జీవన భావి సౌందర్యాన్ని తలుచుకుంటూ మనం గాలిలో తేలిపోవలసిందే. ఏ సమస్యకి సైంటిస్టులు ఏ పరిష్కారం చూపిస్తున్నారో ఇప్పుడు మనం వివరంగా చూసి ఆనందించాల్సిందే. ఇప్పుడున్న ట్రాఫిక్ సమస్యలు నరకాన్ని తలపిస్తున్నాయి. కానీ శాస్త్రవేత్తలు ఆవిష్కరిస్తున్న సరికొత్త ప్రపంచంలో అసలు ట్రాఫిక్ ఇబ్బందులే ఉండవు. ప్రయాణం అంటే గాలిలో తేలినట్టే. ఇంతేకాదు, ఇంకా చాలా వింతలున్నాయి. ఇది మన ఘనత వహించిన రాజధాని హైదరాబాద్. 4 శతాబ్దాల ఈ పురాతన నగరంలో ఇప్పుడు 4 అడుగులు కదపాలంటే గంటలు పట్టే పరిస్థితి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేక నగరాల ట్రాఫిక్ సమస్యకు అద్దం పడుతుంది. భవిష్యత్తు మరింత భయపెడుతోంది.
దీనికి పరిష్కారం లేదా అని సగటు హైదరాబాద్ మాత్రమే కాదు ప్రపంచంలో అనేక చోట్ల అనేక మందికి కలవరపెడుతున్న విషయం ఈ ట్రాఫిక్ జామ్ కలవరం మామూలు మనిషి పడుతుంటే పరిష్కారం వైపు మరికొందరు కదులుతున్నారు భవిష్యత్తులో ఈ ట్రాఫిక్ బాధలు లేకుండా ఉండే మార్గాలు అన్వేషిస్తున్నారు భవిష్యత్తులో ఇంత సీన్ ఉండదంటున్నారు నిపుణులు అసలు నేల మీద రోడ్లతో పెద్దగా పనే ఉండదని చెబుతున్నారు భలే గమ్మత్తుగా ఉంది కదూ మీకు కూడా అలా ఎగరాలనిపిస్తుందా ఆ రోజు తొందరలోనే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 30 40 ఏళ్ల తర్వాత అయినా మనిషి అలా ఎగిరిపోవడం నిజమవుతుందని భరోసా ఇస్తున్నారు దీనిని 21వ సెంచరీ జెట్ ప్యాక్ అంటున్నారు ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ జామ్ అన్న మాటే ఉండదు 5 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోవచ్చు టైం ఆదా అవుతుంది ట్రాఫిక్ బాధలు తప్పుతాయి ఇప్పుడు కనిపిస్తున్న పెట్రోల్ పంపుల స్థానాన్ని భవిష్యత్తులో ఈ జెట్ ప్యాక్ ఫ్యూయల్ పంపులు ఆక్రమించేస్తాయట ఇవి మన ముందు తరాలు వాడబోయే పర్సనల్ జెట్ ఫ్లైట్స్ ఇప్పుడు కార్లు వాడుతున్నట్టే భవిష్యత్తులో చాలా మంది జెట్ ఫ్లైట్లు వాడడం సర్వసాధారణమైన విషయంగా మారిపోతుందని చెబుతున్నారు ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ ఫ్లైట్లకు గంటకు 400 గ్యాలన్ల ఫ్యూయల్ అవసరం నెక్స్ట్ జనరేషన్ ఫ్లైట్లకు 55 గ్యాలన్ల ఇంధనం సరిపోతుంది వీటి ధర కూడా బాగా తక్కువగా ఉంటుంది ముందు ముందు రోడ్లను నేల మీద కాదు ఆకాశంలో నిర్మిస్తారు మనం రోడ్డు మీద కారు నడిపినట్టే గాల్లో విమానం నడుపుతాం రోడ్డు క్లియర్ కట్ గా కనిపిస్తుంది విమానాలు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి ట్రాఫిక్ ఇబ్బందులు ప్రమాదాల నివారణకు ఇటువంటి ఏర్పాట్లు చేస్తారు ప్రమాదాల నివారణకు మైక్రో సెన్సార్లు వాడతారు ట్రాఫిక్ జాములు ప్రమాదాలు లేని అత్యంత సురక్షితమైన ప్రయాణం మన ముందు తరాలకు దక్కుతుందంటే సంతోషమే కదా మరి భవిష్యత్తులో మనకు కనిపించేవి నీటి మీద తేలే నగరాలే వరదలొచ్చినా కొట్టుకుపోని భవంతులే నగరాలకు నగరాలే పడవళ్ళ నీటి మీద నడిచిపోతుంటాయట నచ్చిన చోట లంగరేసుకోవడం లేదంటే నీళ్ల మీద షికార్లు చేయడమే మన దేశంలో తీర ప్రాంతం చాలా పెద్దది ప్రముఖ పట్టణాలన్నీ సముద్ర తీరంలోనే ఉన్నాయి దేశ జనాభాలో అత్యధిక శాతం తీర ప్రాంతంలోనే ఉన్నారు ఒక్క మన దేశమనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా మంచు కరుగుతోంది సముద్రం విరుచుకుపడే ప్రమాదం ఉంది అదే జరిగితే తీర ప్రాంతాల్లోని పట్టణాలు తుడిచిపెట్టుకుపోవచ్చు ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు మొదలుపెట్టారు ఈ ఇల్లు చూడ్డానికి మామూలుగానే కనిపిస్తోంది కానీ వరదలు వస్తే నీటిలో మునిగిపోదు ఈ ఇల్లు సునామీలు తరుముకొచ్చినా చెక్కు చెదరదు కెరటాలపై తేలిపోతుందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అదే నిజం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన కాంక్రీట్ షెల్స్ ను ఉపయోగించి ప్లాట్ఫామ్ ను తయారు చేస్తారు అలా తయారు చేసిందే ఈ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ మీదే మనం కోరుకున్న రీతిలో ఇళ్ళు కడతారు వీటి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా జాగ్రత్తగా దీన్ని డిజైన్ చేస్తారు కన్స్ట్రక్షన్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలి కేవలం ఇళ్ళనే కాదు నీటి మీద తేలిపోయే నగరాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇంత పెద్ద పెద్ద టవర్స్ ని నీటి మీద తేలిపోయేలా నిర్మించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి ఇవి నీటి మీద తేలిపోతుంటాయి ఎక్కడ లంగరేస్తే అక్కడ ఆగిపోతాయి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే అనుకూలమైన చోటుకు వీటిని తీసుకెళ్లి లంగరేసుకోవచ్చు